ప్రియనేస్తమా రా, ఏమనుకుంటున్నావా? నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసయ్య దివ్యమైన నామములో ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవాది దేవుడు తన ఉచితమైన కృపను చూపించి కనికరమును కటాక్షాన్ని మనకు దయచేయాలని గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నారు. మన పట్ల మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం బాధపడుతూ ఉంటాం, ఆవేదన చెందుతూ ఉంటాం. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడే మాటలు మన పరిస్థితులన్నీ మారుస్తాయి, మన కన్నీళ్ళనే తుడిచి మనకి సమాధానం ప్రసాదించునుగాక. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అందరూ బాగున్నారా? దేవుడి కృప, దేవుడి దయ, దేవుడి ఆదరణ మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండునుగాక. ఎంతగా నలిగిపోయారు, ఎంతగా మన జీవితంలో నలిగిన స్థితి, అనేక పరిస్థితుల్లో నలిగిపోయారు. మీ హృదయమంతా నలిగిపోయి ఉంది. మీలో సమాజం ఏం చూస్తుందంటే, మిమ్మల్ని సమాజం అసమర్థులు అన్నట్టుగా చూస్తుంది. కాబట్టి మీరు చాలామందితో వచ్చిన నిందలు, అవమానాలు, బాధను బట్టి బాగా ఏడుస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లా. అంతేకాకుండా మిమ్మల్ని చాలామంది చాలా మాటలతో బాధపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు నలిగిపోయి ఉంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు ఇంకా హీనమైన పేర్లు పెడుతున్నారు. హీనమైన పేర్లు, ఎలాంటి పేర్లు అంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు అని ఒక పేరు మనకు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీకేం జాత కాదు అని కొంతమంది ఇలాంటి పేరు కూడా మనకు పెడతా ఉంటారు. మరి కొంతమంది అంటారు నువ్వు పెద్ద దరిద్రం, ఇంటికి మా ఇంట్లో అడుగు పెట్టావు అంతే, అన్నీ నష్టాలే, నీ పేరు దరిద్రం అని పేరు పెడతారు కొంతమంది. కొంతమంది నువ్వు పుట్టగానే ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఒక శాపం, నీ పేరు శాపం అని పేరు పెడతారు కొంతమంది. కొంతమంది రకరకాలుగా మన విధానం చూసి ఇంకా అనేక విధాల పేర్లు పెడతా ఉంటారు. అయోమయం అని పేరు పెడతారు. నువ్వు చాలా చదువు లేని దద్దమ్మవు అని పేరు పెడతారు. ఇలా చాలామంది మన జీవితంలో పెడుతున్న పేర్లు, తిడుతున్న తిట్లను బట్టి మనం ఏమైపోయామో తెలుసా? నలిగిపోయాం. ఏమీ చేయలేని స్థితిలో నువ్వు నలిగిపోయి ఉన్నా చెల్లి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి ఉన్నా అన్న, నీతో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు. ఆ దేవుడి పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి నిన్ను ఈ వాక్యము ద్వారా బలపరుచునుగాక. దేవుడి యొక్క వాక్యం ఏంటంటే, దేవుడే మనతో మాట్లాడుతున్నారు. దేవుడి మాటలు మనకు అర్థమవ్వాలంటే దేవుళ్ళో ఉన్న ఆత్మ మనలో పనిచేయాలి. దేవుడి ఆత్మ మనలో పనిచేయాలంటే మనం అడగాలి దేవుణ్ణి, దేవా నాతో మాట్లాడండి, దేవా నన్ను బలపరచండి, యేసయ్యా నన్ను పరిశుద్ధమైన ఆత్మతో నింపండి. ఈరోజు నువ్వు దేవుడి వైపు చేచాపి దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించమని.
దేవుడి యొక్క వాక్యం చెబుతుంది ఈరోజు నీకు మనుషులు పెట్టిన పేర్లు బట్టి, అదేనండి మిమ్మల్ని అవమానపరిచే పేర్లు పెట్టారు కదా వాటిని బట్టి మీరు ఆలోచించవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. మీకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు వయసులో, కానీ మీకన్నా పెద్ద పోస్ట్ అయి ఉండొచ్చు ఒక జాబులో, కానీ వాళ్ళు మీకు చెడ్డ పేరు పెట్టారు, అవమానం నొందే పేరు పెట్టారు, మిమ్మలను హీనపరిచే పేరు, మిమ్మలను తక్కువ చూపు చూసే పేరు పెట్టారు. నీకు ఏ టాలెంటు లేదు అని ఒక పేరు పెట్టేశారు. నీ బ్రతుకంతా అడుక్కు తినే బ్రతుకే అని ఒక పేరు పెట్టేశారు. నీ జీవితంలో ఎప్పుడు ఒక స్థాయికి స్థానానికి వెళ్ళలేవు. నువ్వు దేంట్లో చేయబెట్టినా అది శాపమే, నువ్వు ఏ పని ఆరంభించినా ఉపయోగం ఉండదు అని నీకు పేరు పెట్టేశారు. నీ బ్రతుకంతా నష్టమే అని పేరు పెట్టేశారు. సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, దేవుడు నీ వైపు చూశారు, దేవుడు మీ కుటుంబం వైపు చూశారు. ఎందుకో తెలుసా? మీ కుటుంబం నలిగిపోతా ఉంది, అవమానంలో నలిగిపోతుంది ఆ కుటుంబం. నీ భర్త వల్ల నువ్వు నలిగిపోతున్నావు, నీ భార్య వల్ల నువ్వు నలిగిపోతున్నావు కదా, నీ బిడ్డల వల్ల ఎవరికి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక నలిగిపోతున్నావు కదా. నీ పరిస్థితి మార్చడానికి నువ్వు ఎంత నలిగిపోతున్నా నిన్ను ఎవ్వరు ఓదార్చట్లేదు, నువ్వెంత ఏడ్చినా ఒక్కరు కూడా నీ కన్నీళ్లు తుడవట్లేదు. అయితే దేవుడు అంటున్న మాటను గుర్తిద్దామా? బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఎంత తెలుసా సహోదరి సహోదరా? యెషయా గ్రంథం 56:5 దేవుడు శ్రేష్టమైన పేరు నీకు పెడుతున్నాను అంటున్నారు. శ్రేష్టమైన పేరు నీకు నేను పెడుతున్నాను. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట, అందరేమో నువ్వు పనికిరావు, ఉపయోగం లేదు, నీ బ్రతుకి ఇంతే అని చండాలమైన పేర్లు పెడితే యేసు విని అంటున్నారు, నీకు శ్రేష్టమైన పేరు పెడతాను నేను. నువ్వు దిగులు పడవద్దు, నువ్వు చింతించవద్దు. మనుషుల మాటలు నిన్ను కృంగదీసినయ్యా, మనుషులు పెట్టిన పేర్లు నిన్ను అవమానపరుస్తున్నాయా? దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. లోకంలో చూడండి, మన వైపు చూసి పొట్టిగా ఉన్నామని పొట్టి వాళ్ళు అని పిలుస్తారు మనకి. మనకు వాళ్ళు పెట్టిన పేరు అది. మన సన్నగా ఉంటే వీళ్ళు బక్క పీసు అని పేరు పెడతారు. కొంతమంది చూడండి, మనం లావుగా ఉంటే వీళ్ళు బోండం బండగా ఉన్నారని పేరు పెడతారు. మన అవయవాలను చూసి పేరు పెట్టేవాళ్ళు కొంతమంది, మన ఆర్థిక ఇబ్బందులు చూసి వీళ్ళ బతుకు ఎప్పుడు చూసినా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అప్పులు చేసి అడుక్కు తినే బ్రతుకే అని మనకి పేరు పెడతా ఉంటారు. కొంతమంది మనకు డబ్బా అని పేరు పెడతారు. మన జీవితంలో అందరు పెట్టే పేర్లేమో మనల్ని అవమానపరుస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకుందురుగాక. దేవుడి వైపు నాకు తిరిగి, దేవా నీ మాటల్లో ఉన్న సారాంశము మేము తెలుసుకోవాలంటే నీవు ఆత్మ కాబట్టి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, మీ ఆత్మతో నన్ను అభిషేకించు నాయన అని మీరు అడగాలి. యేసయ్యని అడగాలి, పరలోకమందున తండ్రి నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి అని మీరు ప్రభుత్వ ప్రాధిపడాలి. మీ పేరు మార్చే దేవుడి స్వరాన్ని మీరు వినగలుగుతారు. మీరు దేవుడి యొక్క వాక్యం చేత బలపరచబడతారు. మీరు ఎటువైపు చూసి నలిగిపోతున్నారు? అప్పుల వైపు చూసా? బంధువులు మిమ్మలను పెడుతున్న హింసలు చూసా? సొంత వాళ్ళు మిమ్మలను నట్టేట్లో ముంచేసిన పరిస్థితులు చూసా? నమ్మి మీరు ఎవరికో డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కొట్టి నీ మీదే కేసు పెట్టారా? నీవు నలిగిపోతూ ఉన్నావా? ఇంట్లో భర్తకు తెలియకుండా ఎవరికో నువ్వు సహాయం చేస్తే వాళ్ళు మీ భర్తకి నీ గురించి అబద్ధాలు చెప్పి నీ కుటుంబాన్ని నష్టపరుస్తున్నారా, బెదిరిస్తున్నారా? దేవుడు బైబిల్లో నుంచి చెబుతున్న మాట ఇదే, మీ కుటుంబాల పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. మీకు మంచి పేరు పెట్టే దేవుడు
యేసుక్రీస్తు ప్రభువా. యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయం మనం చూస్తే, భయపడమాకండి, మిమ్మలను పేరు పెట్టి పిలుస్తున్న నా దగ్గర రండి. మనుషుల మాటలు, మనుషులు పెట్టే పేర్లు బట్టి నీవు నీ జీవితంలో కృంగిపోయి నలిగిపోవద్దు. మనుషుల వైపు చూడొద్దు. నీకు మంచి పేరు, శ్రేష్టమైన పేరు, శ్రేష్టమైన జీవితం ఇచ్చే యేసయ్య వైపునకు చూడు. యేసు రెండు చెదురు చాచి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నీ పేరు మార్చడానికి, నీ అవమానాలన్నిటి నుంచి నిన్ను విడిపించి పైకి లేవనెత్తాలని, నువ్వు పడిపోయిన స్థితిలో నీకు చేతినివ్వాలని, నువ్వు వ్యాధిలో ఉన్నావని అందరూ నీకు ఒక పేరు పెడతారు. నువ్వు రోగిష్టివి, ఎప్పుడు రోగంతో ఉంటావు, ఎప్పుడు రోగమే, ఎప్పుడు రోగం, ఎప్పుడు దగ్గుతావు, ఎప్పుడు కక్కుతావు, ఎప్పుడు చూసిన హాస్పిటల్ చూసి తిరుగుతూనే ఉంటావు. నువ్వు పెద్ద రోగివి అని పేరు పెట్టారు లోకస్తులు. నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఆదుకోవాల్సింది పోయి, నిన్ను ఆదరించవలసింది పోయి, నువ్వు పెద్ద రోగంతో ఉన్నావు అని నిన్ను అందరూ వెలివేశారా? చెల్లమ్మ, అన్నయ్య, అక్క, తల్లి, తండ్రి, తాతయ్య, నానమ్మ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మా అమ్మ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ధైర్యంగా ఉండు, నీకు మంచి పేరు పెడతాడు దేవుడు. ఈ లోకం నిన్ను చురకనగా చూస్తుందా? నీ కళ్ళు కనిపించమని నీకు 4 కళ్ళు అని పేరు పెట్టారా? నువ్వు వంగిపోయావని గూని అని పేరు పెట్టారా? నువ్వు నలిగిపోతున్నావా నీ జీవితంలో? యేసుక్రీస్తుకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది, యేసయ్య సత్యాన్ని మనకు బోధించాలని, సర్వ సత్యంలోకి మనం నడిపించాలని యేసయ్య ఉద్దేశం కలిగి ఉన్నారు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం ఏం చెప్పాడు చూస్తా, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి, నాకు ఇష్టమైన ప్రార్థన. నీ జీవితంలో నలిగిపోయిన స్థితిలో నువ్వు కృంగిపోతున్నావా? ఏమి చేయాలో ఆలోచిస్తూ సతమతమవుతున్నావా? ఎవరు నిన్ను ఆశ్రయించుకున్నారు? వాళ్ళు నీ యొద్దకు వచ్చి నీకు సాగిలపడి నిన్ను నీ దేవుణ్ణి మహిమపరిచే రోజు రాబోతుంది. యేసు క్రీస్తు నిన్ను ప్రేమించారు. నిన్ను అవమానపరిచిన సంతానం బిడ్డలు మీ యొద్దకు వచ్చి మీ దేవుడు గొప్పవాడు అని మీకు మంచి పేరు పెడతారని బైబిల్ గ్రంథం, యెషయా గ్రంథం తెలియజేస్తుంది. శ్రేష్టమైన పేరు నేను పెడతా మీకు అని యేసయ్య వాక్యం మీకు తెలియజేయబడుతూ ఉంది. మనుషుల పేర్లు పట్టించుకోవద్దు. మనుషులు మిమ్మల్ని అవమానపరిచే పేర్లు పెట్టారుగా, అవి మీరు పట్టించుకోవద్దు. మనుషులు మిమ్మల్ని కొంగదీసే పేర్లు పెట్టారుగా, మీరు పట్టించుకోవద్దు. మిమ్మల్ని చురకన చేసే పేర్లు పెట్టిన సమాజం పేర్లు మీరు గుర్తుంచుకొని బాధపడవద్దు. అప్పుల్లో నుంచి దేవుడు లేపుతాడు. బైబిల్లో దేవుడు అని చెప్పే తెలుసా, యేసుని ప్రేమించువా అని ఆస్తి కథలుగా చేస్తాను, వారి నిధులు నింపుతానని చెప్పాడు. మిమ్మల్ని అప్పించువాగా చేస్తానని యేసయ్య బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. ఆ యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. మీరు అందుకే ప్రభు యొద్దకు వచ్చి, దేవా, నా పేరు శ్రేష్టమైన పేరు పెట్టండి, నాకున్న మనుషులు పెట్టిన, మనుషులు అవమానపరిచే పేరు పెట్టారే అది తీసివేయండి, అది కొట్టివేయండి, నా అసమర్థతలో నుంచి తీసివేయండి అని మీరు ప్రార్థించాలి. దేవా, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, నాలో ఉన్న బద్ధకాను చూసి అందరూ సోమదాన అని పేరు పెట్టారా నీకు? నీలో ఉన్న అసమర్థతను చూసి సమాజం అంతా నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు ఎప్పటికి బాగుపడే లేదు, నీకు మంచి రోజులు లేవు అంటున్నారా? నీ కుటుంబంలో అందరూ నిన్ను వద్దులే, నువ్వు వద్దులే, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు దేనికి రామాకు, నీ ఇంట్లో ఉండులే, నువ్వు దేనికి పనికిరావు, బయటకు ఎక్కడ రావద్దు అని నిన్ను అందరూ కూడా వెలివేస్తున్నారా? వెనక్కి తోసేస్తున్నారా అందరూ నిన్ను? నిర్లక్ష్యంగా చూస్తున్నారు నీ వైపు? నిన్ను అందులో అనాలోచితంగా ఎంచుకుంటున్నారా? తమ్ముడా, చెల్లి, అన్న, యేసు నీకు శ్రేష్టమైన పేరు పెడతారు. యేసు నీకు శ్రేష్టమైన పేరు పెడతారు. ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమామయుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన దేవుడు. ఈ లోకంలో నువ్వు నలిగిపోయావు, బాగా నలిగిపోయావు. మనుషులు వైపు, మనుషుల నుంచి వస్తున్న అవమానాలు చూసి నలిగిపోయి ఉన్నావు.
ఆ యేసయ్య ఈరోజు నిన్ను ప్రేమించాడు. నీ పట్ల యేసయ్య గొప్ప కృప కలిగి, కనికరమ కలిగి, దయ కలిగి ఉన్నారు. ఆ గొప్ప దేవుడు నిన్ను కటాక్షించే సమయం ఆసన్నమైంది. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఎన్నటికీ తోసివేయడు. నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. నిన్ను దీవించే దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. నువ్వు కృంగిపోయి ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? యేసు నిన్ను పిలుస్తున్నాడమ్మా. తల్లి, చెల్లి నలిగిపోయి, నలకొట్టబడి, వాళ్ళతో వీళ్ళతో కొట్టించుకుని, దెబ్బలు పడి, దెబ్బల మీద దెబ్బలు భరిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు అత్తను బట్టి, మామను బట్టి నలిగిపోయావా? బిడ్డను బట్టి నలిగిపోయావా? నీకు ఏ దిక్కు కనిపించక ఏమి చేయాలో అర్థం కాక నలిగిపోయావా? దేవుడిని వదిలిపెట్టలేదు. దేవుడిని, యేసుని మర్చిపోలేదు. నువ్వు దూరంగా పారిపోయినా, పరిగెత్తి వెళ్ళిపోయినా, భక్తి మానేసినా, ప్రార్థన మానేసినా, చర్చి మానేసినా, బైబిల్ చదవటం మానేసినా, నువ్వు లోకంలో ఏదో ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి దెబ్బలు తిని గాయమై చెడ్డ పేరు పెట్టుకొని జీవితంలో చెదిరిపోయి ఉన్నావా? నువ్వు చెడ్డ వ్యసనాలకు బానిసైపోతే సమాజం నిన్ను చూసి ఒరే తాగుబోతారా అని పేరు పెట్టారా? నువ్వు చేసిన పాపం చూసి సమాజం విభిచారి అని పేరు పెట్టిందా? నీకు చెడ్డ పేరు పెట్టారా? నువ్వు తీసుకున్న డబ్బులు, తీసుకున్న విస్తరణ విధానం చూసి నువ్వు పెద్ద లంచగొండివి అని పేరు పెట్టారా? నువ్వు చేసిన తప్పులు చూసిన సమాజం నువ్వు పెద్ద దొంగవి, గజ దొంగవి అని పేరు పెట్టారా? నీ మాట్లాడే తప్పుడు మాటలు చూసి సమాజం నువ్వు అన్ని పచ్చి అబద్ధాలాడుతావు, అబద్ధాల పొట్ట అని నీకు పేరు పెట్టారా? లోకములో వస్తున్న మాటలకు నువ్వు నలిగిపోయి ఏడుస్తున్నావా? ఏడ్చిన నీ కన్నీళ్ళు తుడిచి వాళ్ళేరా? ఏడుస్తున్నా నేను చూసి నవ్వే వాళ్ళే ఉన్నారా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాప రోత స్థితిలో ఉన్నా శ్రేష్టమైన పేరు పెట్టడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, ప్లీజ్ కమ్ బ్యాక్, వెనక్కి తిరిగిరా. నా కుమార్తె, ప్లీజ్ కమ్ బ్యాక్, వెనక్కి తిరిగిరా. నేను ప్రాణమిచ్చి కొనుక్కున్నాను నిన్ను, నేను రక్తమిచ్చి కొనుక్కున్నాను. నీ పాపాలని నా రక్తంలో కడిగి నీకు పరలోక రాజ్యంలో పరిశుద్ధమైన స్థలాన్ని చేకూరుస్తున్నాను. రా, నీకు ఇల్లు సిద్ధపరచడానికి నేను పరలోకం వెళ్తున్నాను. తిరిగి పాపం నుంచి వెనక్కిరా అని దేవుడు రెండు చేతులు చాచి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అమ్మా సహోదరి, సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితులను బాగు చేయబోతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడు గాక. దేవుడి ఆత్మ నీలు బహుబలముగా పనిచేయునుగాక. సమృద్ధి, సకల సమృద్ధి దేవుడు నీకు దయచేయునుగాక. నీ కన్నీళ్ళన్నీ తుడుచునుగాక. నీకు శ్రేష్టమైన పేరు దేవుడు పెడతానికి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆది కాండంలో నుంచి మనం చూస్తే దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమవుతాడు. అబ్రహాము ఒక అన్య జనాంగంలో పుట్టిన వ్యక్తి. అబ్రహాముకి 75 వయసు ఉండగా దేవుడు ఎవరో తెలుసుకోవాలని కాంక్షతో ఉండి, దేవుడు అనేవాడు ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థపడినప్పుడు దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై, అబ్రహాం, నేనే దేవుడను, నేనే లోకరక్షకుడను. ఇదిగో నేను చెప్పే మాట జాగ్రత్తగా విను అబ్రహాం. నీ తండ్రింటిని, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి రా అని పిలవగానే అబ్రహాము తన భార్యను తీసుకొని ప్రయాణం చేయడం కోసం సిద్ధపడినప్పుడు అబ్రహాముకి 75 వయసు. అబ్రహాము తన భార్య దగ్గరికి వెళ్ళి శారా తీసుకొని, అమ్మా రా, దేవుడు పిలిచాడు అని చెప్తే శారా అడిగిందంట, శారాయి అడిగిందంట, అయ్యా ఎక్కడికయ్యా? అప్పుడు అబ్రహాము చెప్పారు, ఏమో తెలియదమ్మా, ఎప్పుడు వస్తామయ్యా, ఏమో తెలియదమ్మా. ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్తున్న కాలం అది.
75 వయసు ఉన్న అబ్రహాము తన జుట్టులో ముందుకెళ్తున్నప్పుడు అబ్రహాము గారికి దేవుడు 17:5 ఒక మాట చెప్తా ఉన్నారు. ఆ మాట ఏంటో తెలుసా సహోదరి సహోదరుడా? అబ్రహాం అడుగుతున్నాడు, దేవా భార్యకు గర్భఫలం కావాలి, భార్యకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి. దేవుడు చెప్పిన మాటను తెలుస్తా తల్లి తమ్ముడా చెల్లి అన్న, అబ్రహాం నీ పేరు అబ్రాం, ఈ అబ్రాం తీసేస్తున్నాను. ఆ యొక్క ఆదికాండం 17:5 దేవుడు ఏం చెప్పేది తెలుసా? ఇక నీ పేరు అబ్రహాము అని చెప్పాడు దేవుడు. 4 అక్షరాల పేరు పెట్టాడు దేవుడు అబ్రహాము అని. అంతకుముందు అబ్రాం 3 అక్షరాలు. దేవుడు పేరు మార్చాడు. అలా మార్చి ఆ పేరుకి అర్థం చెప్పాడు. అబ్రహాము అనే పేరుకి అర్థం ఏంటి తెలుస్తాను ఆయన, నీకు తెలియదయ్యా అంటే, అబ్రహాము అనే పేరుకి జనములకు తండ్రివి, అనేక జనులకు తండ్రివి నీవు, అనేక జనులకు నీవు తండ్రివి. అసలుకి ఒక్క కొడుకే పుట్టలేదు, ఒక కూతురు పుట్టలేదు. అప్పటికి 90 సంవత్సరాల వయసు వచ్చేసినటువంటి ఈ అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నీ పేరు తీసేస్తున్నా, నీ పేరు మార్చేస్తున్నా, నీకు శ్రేష్టమైన పేరు పెడుతున్నాను, ఆ పేరు అబ్రహాము. అప్పటిదాకా అబ్రహాము నలిగిపోతున్నారు. శారాయి నలిగిపోతా ఉంది, బిడలు లేదని నలిగిపోతున్న రోజులు అవి. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని గమనించండి. మీ జీవితంలో ఈరోజు మిమ్మల్ని దుఃఖపరిచి మిమ్మల్ని నలగొట్టే చెడ్డ పేర్లన్నీ తుడిచి వేయబడునుగాక. మీరు ఏ సామర్థ్యం లేక అవమానపరచబడి పేర్లు పెట్టబడినయో ఆ సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని టాలెంట్ పర్సన్స్లుగా మార్చి గొప్పవాళ్ళుగా సామర్థ్యులుగా చేసి మీ పేరును దేవుడు తుడిచి వేసి, చెడ్డ పేరు తుడిచి వేసి శ్రేష్టమైన పేరు సమాజం వచ్చి మీకు పెట్టేలాగా చేయునుగాక. వస్తారు, మీకు చెడ్డ పేర్లు పెట్టిన వాళ్ళు మీ అద్దుకు వస్తారు, వాళ్ళు తప్పు ఒప్పుకుంటారు, మీ దేవుడు గొప్పోడని దేవుణ్ణి మయపరుస్తారు. మీరు దేవుడు సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం ఆసన్నమైంది సహోదరి సహోదరా. ప్రభు యొద్దకి రా, లెగిచి తిరిగిరా. నీ జీవితంలో నీ కొత్త పేరు, శ్రేష్టమైన పేరు పెట్టే దేవుడు సజీవుడు, సమర్థుడు, సర్వ శక్తివంతుడు. అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుడిని. అబ్రహాం నీ పేరు మారుస్తున్న ఈరోజు, నీ పేరు అబ్రహాము, జనములకు తండ్రిగా నేను మారుస్తున్నాను. నేను నీకు మంచి పేరు పెడుతున్నాను. సమాజంలో వాళ్ళు చూసి అబ్రహాము ఏమీ లేనివాడు, ఏ ఉపయోగం లేనివాడు అనుకున్నారేమో. అయితే ఆ పేరు నేను మార్చి జనములకు తండ్రిగా నేను చేస్తాను. అబ్రహాం నేను సాధ్యపడునని, నేను సమర్థుడునని, నాకు అసాధ్యం లేదని ప్రపంచమంతా చాటింపజేసేలాగా నీకు గొప్ప పేరు పెట్టాను అబ్రహాం. నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకునేలాగా నీకు అబ్రహాము అని పేరు పెట్టాను. అబ్రహాం అని యేసు నిన్ను ప్రేమించి నిన్ను సజీవులక్కడ ఉంచి నేను పిలుస్తూ ఉన్నాడమ్మా. భయపడవద్దు, మనుషులు పెడుతున్న చెడ్డ పేర్లు చూసి నువ్వు దిగులు పడవద్దు. నా బతుకు ఇంక ఇలాగే ఉంటుందేమో, నా బిడ్డల బతుకు ఇలాగే ఉంటుందేమో, వాళ్ళు వీళ్ళు అంటున్నట్టుగా నా బిడ్డలు చెడ్డవాళ్ళుగానే బతుకుతారేమో, నా కుటుంబంలో నా భర్త చెడ్డవాడుగా తాగుబోతుగానే జీవిస్తాడేమో అనుకోవద్దు. నా కుటుంబంలో అందరూ అంటున్నట్టుగా పేదదానిగా పేదవాడిగానే నా జీవితం ముగిసిద్దేమో అనుకోవద్దు. నీ పరిస్థితులు మార్చి, నీ స్థితి మార్చి, నీ పేరు మార్చి నిన్ను గొప్పదానిగా గొప్పవాడిగా చేసే దేవుడు మన పక్షాన మన యందు ఉన్నాడమ్మా చెల్లి. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు, నీ స్థితిగతులని సరిచేస్తాడు. ఇక నీ పేరు శారాయి కాదు, నీ పేరు శారా, 2 అక్షరాల పేరు శారా. ఆమెకి గర్భం లేదు, ఆమె అప్పటిదాకా అందరి చేత అవమానపరచబడుతుంది,
దేవుడేమో ప్రత్యక్షమయ్యాడు. ఈ హోవాకు అసాధ్యమైంది కలదా? దేవుడు అదే దేవుడు. ఆ శారా గర్భం తెలుస్తాడు, జనములకు తల్లిగా మారుస్తాడు. ఆమె గర్భం నుంచి రాజులు బయటకు వస్తారు, ఆమె గర్భం నుంచి 12 గోత్రాలు బయటకు వస్తాయి, ఆమె గర్భంలోంచి సర్వ లోకము బయటకు వచ్చేలాగా దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. అందులో ఆమె బిడ్డలు లేదు అని అనుకున్నారు, ఆమె పేరును మార్చాడు, ఆమెను జనములకు తల్లిగా చేశాడు. అదే దేవుడు ఈరోజు నీ పక్షాన ఉండగా భయం ఎందుకు? భయపడుకుము, నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను. ఈ సేవకు పిలిచింది దేవుడు, ఈ క్రైస్తవ రక్షణలో పిలిచింది దేవుడు, సంఘానికి నిన్ను ఆకర్షించిన దేవుడు అనాదిగా నిన్ను వదిలేస్తాడా? వదిలేడమ్మా, ఆదరిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీ కుటుంబానికి ఉన్న చెడ్డ పేరు తీసేస్తారు, నీ వంశానికి ఉన్న చెడ్డ పేరు తీసేస్తాడు. నీ కూతురికి ఎవరు చెడ్డ పేరు పెట్టారో వాళ్ళ మనసులో దేవుడు అద్భుతంగా నీ కూతురిని నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. భయపడకండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని యేసు వైపు చూడండి, యేసు కోసం నిలబడండి. యేసు ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్న ప్లేస్ ఉన్న కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన, సర్వశక్తి కలిగిన, సజీవమైన తండ్రి, రక్షకుడా, విమోచకుడా, మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక. కృపగల దేవ, దయగల దేవ, జాలిగల దేవ, నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయదుర్గం, నీవే మా అండదేవ. నీవుగాక ఎవరు మా పేరు మార్చేవాళ్ళు, మా స్థితిగతులు మార్చేవాళ్ళు, మా యొక్క నలిగిన హృదయాలను దృఢపరిచేవాళ్ళు లేరు యేసయ్యా. తండ్రి, అబ్రాం తీసి అబ్రహాము అని పేరు పెట్టావే, శారాయి తీసి శారా అని పేరు పెట్టావే, పేర్లు మార్చి ఆ జనములకు తల్లిగా తండ్రిగా చేశావే, నీ గర్భం నుంచి రాజులు వస్తారని చెప్పావే. మీ పాదాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మాకు శ్రేష్ఠమైన పేరు పెట్టేవాడు నీవే. అందరూ అవమానపరిచే పేర్లు పెడతారు, అందరూ మేము దేనికి పనికిరామని పేరు పెడతారు, కానీ నీవైతే నా కుమారుడివి, నా కుమార్తెవని మాకు పేరు పెట్టావు, ఏర్పరచబడిన వాళ్ళని పేరు పెట్టావు, రాజులు యాజకులు మీరే అని మాకు మంచి పేరు పెట్టావు, మీరు పరిశుద్ధమైన జనాంగం అని మాకు పేరు పెట్టావు, మీరు సత్యైన ప్రజలని పేరు పెట్టావు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమయ్యా, ఏ పార్టీ వాళ్ళమయ్యా మేము, మా బతుకులు ఏ పార్టీవి? ఎంతోమంది వాక్యం విన్నారు, వాళ్ళని దర్శించండి. గర్భం గర్భఫలం, ఉద్యోగం ఉద్యోగం, వివాహం కావాల్సిన వివాహం, అప్పుల్లో ఉన్న అప్పుల నుంచి విడిపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని యేసు నామంలో విడిపించండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి, ప్రతి వ్యాధిని కాల్చి వేయబడను. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రజల మీద ఇప్పుడే పనిచేయనుగాక. అదిపడ సామర్థ్యం గల వాళ్ళు మార్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. థాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డైరీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.